కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న మూడు దుకాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు గురికి చోరీకి పాల్పడ్డారు. సాయి శ్రీనివాస మెడికల్లో సుమారు 100,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లగా వెన్నెల చికెన్ సెంటర్లో నుండి సీసీ కెమెరాలు, డివిఎం బాక్స్ చికెన్ సెంటర్లో సుమారు 40,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను మరియు చివరికి పాల్పడిన దుకాణాలను పరిశీలించారు. Thank you.